రికార్డు బదులు కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన బాబరాజం ఇంతకా ఇంతకు ఆ రికార్డ్ ఏంటి ఆ రికార్డు ఎవరిపై బదులు కొడతారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వార్ చూడండి అలాగే ఈ వరల్డ్ కప్లో మీ ఫేవరెట్ క్రికెట్ రైవర్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వార్ చూసి ఈ వీడియో నష్టతే ఒక లైక్ చేయండి క్రియేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం భారత్ పాకిస్తాన్ మధ్య ముఖాముఖి రికార్డులో పాకిస్తాన్దే పై చెయ్యి అయితే వన్డే వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్కి నేరాస్తాపడం లేదు వందొందల తొంభై రెండులో తొలిసారి మొదలైన వీరి పోరు ఇప్పటివరకు భారత అభిమానులకు ఎన్నో మొదటి జ్ఞాపకాలను అందించింది టోర్నీ గెలిచినా గెలవకపోయినా పాకిస్తాన్పై విజయం మాత్రం సాధించేవారు డే వరల్డ్ కప్లో వరకు పాక్కి భారత్పై ఒక విజయం కూడా రాలేదు ఆడిన ఏడు మ్యాచ్ల్లో వాటం చూశారు అయితే ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందని పాక్ కెప్టెన్ బాబర్జం చెప్పుకొచ్చారు ఈవేళ భారత్తో బ్లాక్ బస్టర్ మ్యాచ్ సందర్భంగా ప్రశ్నతో మాట్లాడిన బాబాజం పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పారు గతంలో జరిగిన వాటిపై దృష్టి పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు రాబోయే వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను రికార్డులు బతులు పడడానికే ఉన్నాయి భారత్పై గెలవడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం మా కుర్రల మీద నాకు నమ్మకం ఉంది ఈ రోజు వారు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని భావిస్తున్నా అని బాబర్ చెప్పుకొచ్చారు కాగా ఈ రిజర్ట్ల మధ్య చివరిసారిగా జరిగిన రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లీగ్లో ఎనభై రెండు పరుగుల తేడాతో టీమిండియా పాప్ ని చిచ్చేసింది అయితే ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న పాప్ వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపి మీద ఉంది మరోవైపు భారత్ కూడా ఆడిన రెండు మ్యాచ్లకు కూడా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది ఈ నేపథ్యంలో దాయాతుల మధ్య హోరవారు పోరు ఖాయమే కనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మ్యాచ్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్లో టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి